హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కథల సమయం. నేను మీ రమ్య. హలో అండి, మీ ఇంట్లో బామ్మలు అమ్మమ్మలు ఉన్నారా? అయితే మీరు చాలా అదృష్టవంతులు. ఏ సమస్యనైనా వారికి చెప్పండి, చిటికెలో పరిష్కరించేస్తారు. మరి శ్రీనివాస గారు రాసిన రాధా మధు అనే కథలోని బామ్మ ఏ సమస్యని ఎలా పరిష్కరించిందో చూద్దాం, రండి. వచ్చినప్పటి నుండి చూస్తుంది బామ్మ ఇద్దరు ఎడమొహం పెడమొహం. ఏమైందిరా మీకు అంటే ఏమీ ఎరగనట్లు అమాయక ముఖం పెడతారు, కానీ నోరు మెదపరు ఇద్దరికిద్దరు. తను వచ్చినప్పుడు సహజంగా ఉండే సంతోషకరమైన వాతావరణం కనిపించలేదు బామ్మకి. బయట మామిడి చెట్టు మీద రెండు చిలుకలు ఒకదాని మీద ఒకటి పడి రక్కుకుంటూ కిలకిలమని అరుస్తున్నాయి. రాధామధులు భార్యాభర్తలే మూడేళ్లైంది. ప్రతి ఆరు నెలకొకసారి బామ్మ రావడం, నెల రోజులు ఉండటం మామూలే. బామ్మ రాధాకృష్ణకి అమ్మమ్మ, మధులతకి నానమ్మ. బామ్మ వస్తుందంటే ఎప్పుడూ ఎగిరి గంతేసే రాధామధులకి ఈసారి మాత్రం గుండెల్లో రాయి పడింది. రాధామధులది పెద్దలు కుదిర్చిన మేనరికపు ప్రేమ వివాహం. చిన్నప్పటి నుండి ఒకరంటే ఒకరికి అమితమైన ప్రేమ. రాధ ఆఫీస్కి వెళ్ళిపోగానే మధుకి కన్నీళ్ళాగలేదు. నానమ్మ అని బావురుమంటూ చుట్టేసుకుంది. బామ్మ, నా బంగారు కొండ, ఏమైందే, నీకేం కష్టం వచ్చింది నాన్న, నేనున్నాను కదా చెప్పు అంటూ ఓదార్చేసరికి చెప్పింది మధు అసలు విషయం. సంతానం కోసం ఏడాది నుంచి ప్రయత్నిస్తున్న పిల్లలు పుట్టలేదని ఏదో భక్తి ఛానల్లో ఎవరో చిట్టి కురువు మలయాళ స్వామి అట సంతానం కోసం సంప్రదించండి అని ప్రకటన చూసి ఫోన్ చేస్తే వేర్పాటుత్తుకు దోషముందని, కొన్నాళ్ల పాటు ఇద్దరూ దెబ్బలాడుకుంటే ఆ దోషం పోతుందని చెప్పట. అది విన్న బామ్మ ఒకటే నవ్వు. నీదుంపదగా ఎట్ట నమ్ముతారే ఇట్టంటి మలయాళ మాంత్రికుల్ని. నేను ఏదైనా చెప్తే ముసల్దాన్వి, నీవన్నీ మూఢనమ్మకాలు చాదస్తాలు అని తీసిపారేస్తారు ఇద్దరికిద్దరు. ఇప్పుడు మీరు చేస్తున్నదేమిటి? పిల్లలు పుట్టడానికి దంపతులు అన్యోన్యంగా ఉండాలి, కానీ దెబ్బలాడుకోవడం ఏమిటే? నీ మొహాలు మండా, మీ మెదళ్ళు మోకాళ్లల్లో చచ్చాయా ఏంటి? ఇంత చదువు చదువుకొని అలాంటి దొంగనాయాళ్ళకి ఎలా పడతారే మీలాంటి వాళ్ళు? ఇంతకీ ఎంత తగిలేశారేంటి ఆ మలయాళ సాములూరికి అంది గట్టిగా చివాట్లు పెడుతూ. 10116లు నానమ్మ అంటూ తల వంచుకొని చెప్పింది నీళ్లు నమ్ములుతూ. అమ్మో, వెదవ పీనుగా అమాయక పిల్లల్ని మాయమాటల్లో పెట్టి 10,000 నొక్కేశాడా? అయినా మీకు బుద్ధుండక్కర్లా, నేను ముసల్దాన్ని ఇంట్లో ఉన్నానని జ్ఞాపకమే రాలేదా మీ మట్టి బుర్రలకి? ఊరు పేరు లేని సన్యాసికి 10,000 దారబోసేశారా అని తిట్లు కంటిన్యూ చేసింది. మధ్య మధ్యలో బుగ్గలు నొక్కుంటూ ఆశ్చర్యపోతూ కోపం, నవ్వు, వ్యంగ్యం, చిరాకు, జాలి లాంటి రకరకాల హావభావాలు పలికిస్తూ ఓ అరగంట సాధించి అప్పుడు చెప్పింది. నే చెప్పినట్లు వినండి, నెల తిరక్క ముందే నువ్వు నెల తప్పకపోతే నన్ను అడుగు. దిక్కుమాలని టీవీలు చూసి బుర్రపాటు చేసుకుని ఎడమొహం పెడమొహం మానేయండి. ఎంత చక్కగా ఉండేవారర్రా మీరు ఆ చిలక గోరింకల్లా. అలాంటిది వచ్చినప్పటి నుండి చూస్తున్నా, ఎడమొహం పెడమొహమును అంటూ కాస్త శాంతించి అనునయంగా ముగించింది బామ్మ. ఇంతలో హాల్లో ఏదో అలికిడైతే ఇద్దరూ వచ్చి చూస్తే రాధ ఏదో ఫైల్ మర్చిపోయి వెనక్కి వచ్చి వీళ్ళ సంభాషణ అంతా విన్నాడేమో. బిక్కమొహం వేసుకొని బామ్మ వంక చూశాడు. అమ్మయ్యా, నీకు సపరేట్గా క్లాస్ పీకాలేమో అనుకున్నాను, దానికి చెప్పినవే నీకును, విన్నావు కదా, ఇకబో ఆఫీస్కి అని గద్దించింది. ఫైల్ తీసుకొని ఆఫీస్కి వెళ్తూ గుమ్మం దాటబోతున్న రాధని వెనక్కి పిలిచి చెవిలో ఏదో చెప్పింది. పో బామ్మ అని సిగ్గుపడుతూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు. తను తెచ్చిన లగేజ్లోంచి మినుములు వేయించి మెత్తగా మరపట్టించిన మినప సున్నుండల పొడి తీయించింది. కమ్మటి వాసన వేస్తున్న ఊరి నుంచి తీసుకొచ్చిన స్వచ్ఛమైన గేదె నెయ్యి తీయించింది. మధుని సూపర్ మార్కెట్కి పంపించి బెల్లం తెప్పించి కోరించి దగ్గరుండి మినప సున్నుండలు చుట్టించింది. 4 పాల ప్యాకెట్లు తెప్పించి అవి 2 ప్యాకెట్ల పాలు అయ్యే వరకు, గులాబీ రంగు వచ్చే వరకు మరగ కాచింది. సాయంత్రం రాధ వచ్చేసరికి గుమ్మం దగ్గర కాచు కూర్చుంది బామ్మ. వట్టి చేతులతో వచ్చిన రాధను చూసి, అనుకుంటూనే ఉన్నాను
నీ నిర్వాకం నాకు తెలీదా? పోయి నేను చెప్పినవి తీసుకొనిరా, లేకపోతే లోపలికి రావడానికి వీల్లేదు అంటూ గసిరింది. అరగంట తర్వాత సన్నజాజుల దండ, బాదం హల్వాతో వచ్చిన రాధిని ఇన్స్పెక్షన్ చేసి లోపలికి పంపించింది. స్నానం చేయడానికి భుజం మీద తువ్వాలేసుకొని వెళ్తున్న మధుని ఆపి తను ముందుగానే బకెట్లోకి పట్టి ఉంచిన జవ్వాది కలిపిన గోరువెచ్చని నీళ్లు స్నానం చేయమని చెప్పింది. మధు చేత గంజి పెట్టిన తెల్లటి కాటన్ చీర కట్టించి కొంగుని గుమగుమలాడే సంపెంగ అత్తరు రాసింది. ఏడింటికే భోజనాలు చేయించేసి రాత్రి 9 అవగానే 2 పెద్ద పెద్ద మినప సున్నుండలు రాధకిచ్చి తినమంది. అమ్మమ్మ, రాత్రి పడుకునే ముందు స్వీట్లు తినకూడదే అంటే, నోరు ముయరా శోభనం పెళ్లి కొడక, సున్నుండలు తినకపోతే శక్తి ఎలా వస్తుంది? 2 సున్నుండలు తిని మరక్ కాచిన పాలు కుంకుమ పువ్వు వేసుకుని గ్లాసుడు తాగితే ఎంత శక్తి, ఇక మీకు నిద్రే ఉండదు. ఏంటి, రాత్రి స్వీట్ తినకూడదా? 9 మంది పిల్లల్ని కన్న నాకు చెప్తున్నావా కాకమ్మ కథలు అంటున్న బామ్మని ఏమనాలో తెలియక రాధా మధులు సిగ్గుతో మెలికలు తిరిగిపోయారు. మధ్యాహ్నమే బెడ్రూమ్ నీట్గా సర్దించేసింది. పక్క దుప్పట్లు గలేబులు మార్పించి మకుమల దుప్పట్లు పరిపించి మజుమా సెంటు పన్నీరు చల్లించింది. చిట్టికూరు స్వామీజీ చెప్పిన దగ్గర నుండి 3 వారాలుగా బలవంతంగా దూరంగా ఉన్న రాధా మధులు గదిలోకి వెళ్ళగానే ఇద్దరి మనసులు మేఘాల్లో తేలిపోయాయి. చల్లని ఏసీలో గుమగుమలాడే పరిమళం ఇద్దరిని మైమర్చిపోయేలా చేసింది. 3 వారాల ఎడబాటుతో ముళ్ళు కూడా దూరలేనంత దగ్గరైపోయారు ఇద్దరు. ఉదయం 8 అయింది. బయట మామిడి చెట్టు మీద చిలకలు సరసాలాడుకుంటూ ఒకదాని చెంపలొకటి కొరుక్కుంటున్నాయి. గది తలుపులు తెరుచుకున్నాయి. పిల్లలు మరీ ఎక్కువ సిగ్గుపడుతున్నారని బామ్మ ఏదో పనున్నట్లు వంటగదిలోకి వెళ్ళిపోయింది. వాళ్ళిద్దరూ చెరో బాత్రూంలోనికి దూరాక బామ్మ ఇన్స్పెక్షన్ స్టార్ట్ చేసింది. సగం ఖాళీ అయిన బాదం హల్వా ప్యాకెట్ చూసి అర్ధరాత్రి ఆకలేసినట్టుంది వెధవలకి అని ముసిముసి నవ్వులు నవ్వుకుంది. 1 సంవత్సరం తర్వాత 3 నెలల పిల్లాన్ని కాళ్ళ మీద వేసుకొని నూనె మసాజ్ చేసి నలుగు పెట్టి 4 బకెట్ల గోరువెచ్చని నీళ్లు స్నానం చేయించి తీసుకొచ్చి సాంబ్రాణి ధూపం వేసి ఉయ్యాల్లో వేసి సోఫాలో కూర్చుంది బామ్మ. ఒరే అబ్బాయి, నేనొచ్చి 7 ఏడాది అయ్యిందిరా. ముందు పిల్లలు కావాలన్నారు, తర్వాత వీవిళ్ళన్నారు, తర్వాత నెలల నిండా తోడు కావాలన్నారు, చంటాడన్నారు. హమ్మో, నా వల్ల కాదు, నేను మా ఊరు వెళ్ళిపోతాను బాబు అంది. రాధా మధుల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. బామ్మ ఇక్కడే ఉండిపోవే మాతోనే అంటూ చెరో రెక్క పట్టుకొని తల్లి పక్షి రెక్కల్లో పిల్ల పావురాల్లా ఒదిగిపోయారు. ఇదండి రాధా మధు కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.